షర్మిల గారు ఒక మాటకారు అయ్యారని అనుకోవచ్చా ఈ డైలాగుతో? రాజారెడ్డి ప్లస్ రాజశేఖర్ రెడ్డి కలిపితే జగన్. రాజశేఖర్ రెడ్డి నోట్లో నుంచి ఊడిపడింది షర్మిలే. పార్టీ కోసం అంత కష్టపడిన ఆమె పదవి కోరుకోవడంలో తప్పే ఉంది. ఇట్లాంటి స్టేట్మెంట్లు అని కానీ ఓహ్ నాలో ఎంత ఉందా అనేటువంటి ఒక ఉత్సాహం వస్తుంది, ధైర్యం వస్తుంది. మీడియా వల్లే జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకి కారణం కాలేదు. రెండో సోర్స్ పెట్టుకోకుండా ఉండటమే మంచిది, అలా పెట్టడం ప్రమాదమే. ఆ విషయంలో జగన్ తీసుకుంది మంచిదే. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకతను క్రమక్రమంగా ఆమె ఏమన్నా బయట పెడుతున్నారు. కుటుంబంతో కొత్త తెగదెంపులు ఇష్టం లేదు, కుటుంబంతో గొడవలు ఇష్టం లేదు, అన్నతో ఉండే సాన్నిహిత్యం అట్లాగే ఉండాలనుకుంటుంది. అయితే అన్న ఇవ్వలేదన్న ఆవేదన మాత్రం కనబడుతుంది. షర్మిల గారి మాట తీరు అలాగే షర్మిల గారికి రోజు రోజుకి ఒక రకంగా వస్తున్న ఆదరణ. జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడే పుట్టాడు, అక్కడే చదువుకున్నాడు. అలాగనైతే కేటీఆర్ గుంటూరులో చదువుకున్నాడు, మరి ఆయన వచ్చి ఆంధ్ర నాయకుడు అవుతాడా? కాబట్టి ఆ పుట్టుకలతో లెక్క కాదు. జగన్ అన్న వదిలిన బాణమా షర్మిల, లేదంటే భారతీయ జనతా పార్టీ వదిలిన బాణమా షర్మిల? జనాలకు ఒకటి, రాజశేఖర రెడ్డి బిడ్డ. రాజశేఖర రెడ్డి ఏమి ఉన్నాడు, ఆ రోజున రాష్ట్ర విభజన జరగకుండా చూడడానికి ప్రయత్నించినాడు. ఆయనే ఉంటే పొరపాటును కూడా రాజశేఖర విభజన జరగదు. స్టిల్ నో తెలంగాణ వాళ్ళకు కూడా ఫీల్ అయింది. ఓ పక్క చంద్రబాబు గారు ఉన్నప్పుడు నారా లోకేష్ గారు మంత్రి అయ్యాడు, ఇక్కడ కూడా తెలంగాణలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేటీఆర్ గారు మంత్రి అయ్యారు, అలాగే కూతురు ఎంపీ అయ్యారు. తెలుగుదేశం అనుకూల మీడియా వాళ్ళు ఈయన హీరోయిన్ చేసి జగన్ దుర్మార్గుడు దుర్మార్గుడు అంటే కంపారిజన్ బిగిన్ చేసింది సొసైటీ అతి సర్వత్ర వర్జయ్యతని. ఒక సిపిఐ సిపిఎం లాగో లేదంటే ఒక లోక్సత్తా పార్టీ లాగో లైట్ తీసుకోవాల్సిన పరిస్థితి. అద్వానీని ప్రధానమంత్రిగా వద్దని చెప్పి గొడవ చేసింది తెలుగుదేశం.